అందుకే నేను ఉన్నది ముఖ్యమంత్రి అవ్వాలి అవ్వాలి అందరూ అంటా ఉంటారు. నేను అనుకుంటే సరిపోదు, మీరు అనుకుంటే చాలు సరిపోదు. మీరు అనుకోండి, నేను వ్యవస్థల్ని బలోపేతం చేయాలనుకున్నాను. పోలీస్ వ్యవస్థ వారికి ఏదైతే సూత్ర వారికి డ్యూటీస్ ఉన్నాయో వారికి కలగ చేసుకోకుండా వదిలేస్తే సోషల్ ఆర్డర్ లా అండ్ ఆర్డర్ దానంతటి కదే వస్తుంది. నేను ఉన్నది ఇక్కడ ఎవరో కూర్చొని కొద్ది మంది ఒక 150 మంది ఎమ్మెల్యేలు 30 మంది ఎమ్మెల్యేలు కూర్చొని ఇష్ట రాజ్యంగా మేము పాలించేసుకుంటాం, మీరందరూ మా కింద బానిసలు అంటే చొక్కా పట్టుకొని మేము మీ బానిసలు కాదు, మీరు ప్రజలకి మీరు బాధ్యులు, మేము భయపడం. మాట్లాడే ప్రతి వైసీ ఎమ్మెల్యేకి నోరేసుకొని పడిపోతూ ఉంటారు. ఒక్క మాట మాట్లాడితే గయ్యం లెగుస్తారు ఇల్లు. నేను వీటికి భయపడను, నాకు ఇంకా నేను చూడటానికి చాలా పలుచగా ఉంటానేమో, నా ఒళ్ళు కూడా చాలా మందంగా ఉంటుంది. దోపిడీలు చేసేవాళ్ళు, దౌర్జన్యాలు చేసేవాళ్ళు, వీళ్ళకే అంత ధైర్యం ఉంటే రాజ్యాంగ విలువల్ని స్వాతంత్రోద్యమల కాలంలో స్ఫూర్తిని గుండెలు నింపుకున్న వాడికి ఎంత గట్టిదనం ఉంటుంది గుండెల్లో వాళ్ళు ఊహించుకోగలరా? వీళ్ళు అన్నంత మాత్రాన, అందరికీ ఇదే చెప్తున్నా, వాళ్ళు అన్నంత మాత్రాన మన ఒళ్ళు ఏవి చిల్లు పడిపోదు. ఈ వైసీపీని ఇక్కడి నుంచి ఆంధ్ర నేల నుంచి తన్ని తగలేసే వరకు, ఉత్తరాంధ్ర నుంచి తన్ని తగలేసే వరకు విశాఖపట్నం జిల్లాని ముందస్తుగా వైసీపీ విముక్త ప్రాంతంగా ప్రకటించే వరకు, చేసే వరకు జనసేన అహర్నిశలు నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటుంది మీ భద్రత కోసం, మీ భావితరాల భవిష్యత్తు కోసం. 2014లో ఇదే వైజాగ్ లో 2019 ఎన్నికల్లో నేను చెప్పా, వైసీపీకి ఓటు ఇవ్వకండి, మన కొండల్ని దోచేస్తారు, చెవుల్లో ఇల్లు కట్టుకొని మరి చెప్పా, పోరి పోరి చెప్పాను. గాజువాకలో నేను ఓడిపోయాను, నాకే ఇబ్బంది లేదు, నాకు ఓటమి నాకు బాధ కలగల. వీళ్ళు ఏం చేయబోతున్నారో, మీరు ఎలాంటి వ్యక్తిని గద్దెనెక్కించారో మీకు తెలియదు. ద్రోహం చేసేవాడిని, రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకున్నవాడిని గద్దెనెక్కించారు ప్రజలు. ఏం చేయగలం? ప్రజాస్వామ్యంలో మనం కనుక మనకి జాగ్రత్తగా ఎరుగ్గా ఉండకపోతే జరిగే నష్టాలు 5 సంవత్సరాలు భరించాల్సి వస్తుంది. 5 సంవత్సరాలు, 5 సంవత్సరాలు చిన్న చితకా కాలం కాదు. 10వ తరగతిలో ఉన్న కుర్రాడు 5 సంవత్సరాలతో డిగ్రీకి వచ్చేస్తాడు, ఉద్యోగానికి రెడీ అయిపోతాడు. 5 సంవత్సరాల కాలం చాలా విలువైంది. ఎన్ని అబద్ధ మాటలు చెప్పాడు ఆ మనిషి. నేను 2.5 లక్షల్లో ఉద్యోగాలు ఇప్పించేస్తానన్నాడు, జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నాడు, సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పాడు, స్టీల్ ప్లాంట్ని వచ్చినాయా ఉద్యోగాలు మీకు చెప్పండి.